రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్కు 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. మత్స్యకారులు డీజిల్ పోయించుకునేటప్పుడే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతుందని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లేవారు కూడా ఈ పథకానికి అర్హులని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయవాదులకు 5,000 ప్రోత్సాహకం అందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో హోంగార్డుల జీతాలను పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డుల రోజువారీ వేతనం 600 నుంచి 710 రూపాయలకు పెంచింది. దీంతో హోంగార్డుల వేతనం నెలకు 18,000 నుంచి 21,300 పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం మొదటిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రతి చేనేత కార్మికుడికి ఏ కుటుంబం అయితే మగ్గంపై ఆధారపడి జీవనం చేస్తున్నారో, నేతపై ఆధారపడి ఇంట్లో మగ్గం ఉంచుకుని మగ్గం ద్వారా ఆధారపడి ఆ కుటుంబం జీవనం సాగిస్తుందో, ఆ జీవనం సాగించేటువంటి ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో తన పాదయాత్రలో చేనేత కార్మికులు పలు జిల్లాల్లో తమ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నప్పుడు ఆయన విని రకరకాల మార్పులు చేర్పుల కోసం ఆ మగ్గాల్ని ఆధునీకరణ కోసము లేదా దాన్ని పవర్ లూమ్గా మార్చడం కోసము దేనికన్నా వృత్తి కోసం వాడుకుంటాకి 24,000 రూపాయలు ఆ చేనేత కుటుంబానికి అందిస్తానని నాడు చెప్పిన మాట నేడు నిజం చేయబోతూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్యకారులకు వేట చేయడానికి ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. కాబట్టి ఆ వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. మెకనైజ్డ్ బోట్లు, మోటార్ బోట్లు, అలాగే మోటారు లేనటువంటి బోట్లు ఉన్న కుటుంబాలనే కాకుండా మొదటిసారిగా ఈ పథకంలోకి తెప్పలపై సముద్రంలో వేట చేసుకునేటువంటి కుటుంబాలను కూడా ఈ పథకంలోకి తీసుకురావాలి, గుర్తించాలని చెప్పని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మంత్రిమండలి ఆమోదించడం, నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య దినోత్సవంగా ఉన్నటువంటి ఆ రోజున ఈ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది.